గుడ్ మార్నింగ్. వ్యాపార చక్రాలు ఏర్పడడానికి గల కారణాలు, ప్రభావాలు, నియంత్రణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఏర్పడే హెచ్చుతగ్గులను లేదా ఒడిదుడుకులను వ్యాపార చక్రాలు అంటారు. ఇక్కడ పటం ఏలో ఈ పాఠంలో ఎక్స్ అక్షం మీద కాలాన్ని, వై అక్షం మీద జాతీయ ఆదాయాన్ని తీసుకున్నాము. ఎన్ఐ రేఖ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో ఏర్పడే పెరుగుదలను తెలియజేసే రేఖ. కానీ స్వల్పకాలంలో ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే హెచ్చుతగ్గులను తెలియజేసే రేఖ టీటీ. అంటే స్వల్పకాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి, వీటినే మనం వ్యాపార చక్రాలు అంటాం. ఇక వ్యాపార చక్రాలు ప్రధానంగా ఆర్థిక వ్యాపార కార్యకలాపాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా సాగవు. కొంతకాలం హెచ్చు స్థాయిలో, మరికొంతకాలం తక్కువ స్థాయిలో కొనసాగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఏర్పడే హెచ్చుతగ్గుల్నే వ్యాపార చక్రాలు అంటారు. నిర్వచనాలను పరిశీలించినట్లయితే ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిలలో క్రమం తప్పకుండా సంభవించే హెచ్చుతగ్గులను వ్యాపార చక్రాలు అంటాము అని గార్డ్నర్ ఆక్లే నిర్వచించడం జరిగింది. దేశంలో సంభవించే సమిష్టి లేదా సమగ్ర ఆర్థిక కార్యకలాపాల్లో హెచ్చుతగ్గుల్నే వ్యాపార చక్రాలు అంటారని మిచెల్ నిర్వచించడం జరిగింది. ఇక పెరిగే ధరలు అల్ప నిరుద్యోగిత లక్షణంగా ఉండే అనుకూల వర్తకాలతో, ఆ వెంటనే పడిపోయే ధరలు హెచ్చు నిరుద్యోగితులతో ప్రతికూల వర్తకంతో కూడుకున్నవే వ్యాపార చక్రాలు అని హ్యాట్రే నిర్వచించడం జరిగింది. ఇక పెరిగే ధరలు, ఉత్పత్తి, ఆదాయం, అల్ప నిరుద్యోగిత లక్షణాలతో కూడిన అనుకూల వర్తకం నడిచే కాలాలు, పడిపోతున్న ధరలు అల్ప ఉత్పత్తి, అల్ప ఆదాయం, అధిక నిరుద్యోగితలు ప్రతికూల వర్తకంతో నడిచే కాలాలతో కూడుకున్నవే వ్యాపార చక్రాలు అని కీన్స్ నిర్వచించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగంలో చోటు చేసుకునే ప్రత్యేక పరిస్థితులే వ్యాపార చక్రాలు అని హన్సన్ నిర్వచించడం జరిగింది. ఇక వ్యాపార చక్రాలకు కారణాలు. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకులనే వ్యాపార చక్రాలు అంటాం. ఇలా ఒడిదుడుకులు ఏర్పడటానికి కారణాలను పరిశీలించినట్లయితే సహజ కారణాలు, సహజ ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటటువంటి అంశాల వలన ఇక్కడ మనకు వ్యాపార చక్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక యుద్ధాలు, యుద్ధాల వంటి ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రవాదం వంటి ఉద్రిక్త పరిస్థితుల వలన కూడా వ్యాపార చక్రాలు సంభవిస్తాయి. అంటే ఇవి యుద్ధ సమయంలో ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయాలు తగ్గిపోయి ఆర్థిక మాంద్యస్థితి తర్వాత కాలంలో మరలా సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు పురోగమన సౌభాగ్య దశలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక రాజకీయ కారణాలు, దేశంలో ఏర్పడే రాజకీయ అస్థిరత, అస్థిరమైనటువంటి ప్రభుత్వాల వలన ఆర్థిక తిరోగమనం, ఆర్థిక మాంద్య దశలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులు చక్కబడిన తర్వాత మరలా ఆర్థిక పురోగమన, ఆర్థిక విస్తరణ దశలు, ఆర్థిక సౌభాగ్య దశలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆర్థిక విధానాలు, ప్రభుత్వం అనుసరించేటటువంటి ఆర్థిక విధానాలలో సుస్థిరత లేకపోయినట్లయితే ఇది వ్యాపారుల యొక్క లేదా ఉత్పత్తిదారుల యొక్క ఆలోచన రీతిపై చాలా దుష్ప్రభావాన్ని కలగజేస్తుంది. అటువంటి పరిస్థితులలో వారు ఉత్పత్తి నిరాశకు గురి కావడం, ఉత్పత్తిని తగ్గించడంతో ఆర్థిక తిరోగమనం, ఆర్థిక మాంద్య దశలు ఏర్పడతాయి. సరైనటువంటి నిలకడగలిగినటువంటి ఆర్థిక విధానాలను అనుసరించినప్పుడు ఆర్థిక సౌభాగ్య దశ, ఆర్థిక విస్తరణ దశలు ఏర్పడతాయి. ఇక ద్రవ్య సప్లైలో మార్పులు, ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై, అన్ని ఆర్థిక కార్యకలాపాలు ద్రవ్య సప్లై చుట్టూ మిళితమై ఉంటాయి. అందువలన ద్రవ్య సప్లైలో మార్పులు కూడా ఆర్థిక వ్యాపార కార్యకలాపాల మీద ప్రభావం చూపి ఆర్థిక వ్యాపార చక్రాలు ఏర్పడటానికి కారణం అవుతూ ఉంటుంది. ద్రవ్య సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక విస్తరణ, ఆర్థిక సౌభాగ్య దశలు సంభవం ఏర్పడుతూ ఉంటాయి. ద్రవ్య సప్లైలో కొరత ఏర్పడడం, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు, ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ఉత్పత్తి, ఉద్యోగితలు మీద ప్రతికూల ప్రభావం ఏర్పడి ఆర్థిక తిరోగమన దశ, ఆర్థిక మాంద్య దశల వైపు మరల జరుగుతుంది. ఇక భవిష్యత్ వస్తువుల, మూలధన వస్తువుల మరియు సాధారణ వస్తువుల డిమాండ్ సప్లైలో మార్పులు కూడా వ్యాపార చక్రాలకు కారణం అవుతాయి.
భవిష్యత్తులో వస్తువుల డిమాండ్ పట్ల డిమాండ్ ఉంటుందని భావించినట్లయితే సప్లై పెరిగి ఉత్పత్తి పెరిగి ఉద్యోగిత ఆదాయాలు పెరగటం వలన సాధారణంగా ఆర్థిక పురోగమన దశ ఆర్థిక సౌభాగ్య దశలు ఏర్పడతాయి. భవిష్యత్తులో డిమాండు తగ్గుతుందని భావించినట్లయితే దానివలన ఉత్పత్తి ఉద్యోగితలు తగ్గిపోయి ఫలితంగా ఆర్థిక తిరోగమన ఆర్థిక మాంద్యదశలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మూలధన లభ్యతలో మార్పులు వ్యాపార చక్రాలపై ప్రధానమైన ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. మూలధన లభ్యతలో కొరత ఏర్పడినట్టయితే ఆర్థిక మాంద్యదశ ఆర్థిక తిరోగమన దశలు ఏర్పడతాయి. మూలధన లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్థిక పురోగమన దశ ఆర్థిక సౌభాగ్య దశలు ఏర్పడతాయి. ఇక అంతర్గత అంశాలు. ఒక దేశంలో ఉండేటటువంటి అంతర్గత అంశాలు ప్రధానంగా శాంతి భద్రతలు, చట్టబద్ధమైన పాలన, ప్రజలలో చైతన్యము, తర్వాత నవకల్పనలు ప్రవేశపెట్టగలిగేటటువంటి ఉద్యమదారులు ఉన్నట్లయితే ప్రధానంగా ఆర్థిక సౌభాగ్య దశ ఆర్థిక విస్తరణ దశలు ఏర్పడతాయి. అంతర్గత అంశాలు అలాలో అస్థిరత ఉన్నట్లయితే ఆర్థిక తిరోగమన దశ మాంద్యదశలు ఏర్పడతాయి. ఇక జనాభా పెరుగుదలలో మార్పులు కూడా వ్యాపార చక్రాలకు కారణం అవుతాయి. ఇక వడ్డీ రేట్లలో మార్పులు. వడ్డీ రేట్లు ప్రధానంగా పెరిగినట్లయితే వడ్డీ రేట్లు పెరుగుదల ఉత్పత్తిదారులు లేదా వ్యాపారులలో కొంత నిరాశను కలిగించడం వలన ఉత్పత్తి ఉద్యోగితలు తగ్గి ఆర్థిక తిరోగమన మాంద్యదశలు ఏర్పడతాయి. చౌక వడ్డీ రేట్లు ఉన్నట్లయితే ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో కొంత ఆశావహ దృక్పథం ఏర్పడి దానివలన ఉత్పత్తి ఉద్యోగితలు పెరిగి ఫలితంగా ఆర్థిక విస్తరణ జరుగుతుంది. ఇక గృహాలలో మార్పులు. ప్రధానంగా ప్రజలు నివసించే గృహ సముదాయాలలో లేదా గృహాల సంఖ్యలో మార్పులు కూడా వ్యాపార చక్రాల్లో మార్పులు తీసుకువస్తాయి. మానవుని ప్రధానమైనటువంటి కనీస అవసరాలలో ఒకటైనటువంటి గృహ సముదాయాలు మానవులకు అవసరమైనటువంటి భద్రతను కల్పిస్తుంది. ఇది ఈ భద్రత అనేది ఇతర ఆర్థిక సామాజిక కార్యకలాపాల్లో ప్రధానమైంది. గృహాల ఉత్పత్తి గృహాల యొక్క లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా గృహాలలో ఈ గృహాల నిర్మాణంలో కానీ ఇట్లాంటివి తక్కువగా ఉన్నట్లయితే ఇది ప్రతికూల ప్రభావాన్ని కలుగ చేస్తుంది. వినియోగదారుల వ్యాపారుల నమ్మకాలలో తేడాలు. ప్రధానంగా వినియోగదారులు భవిష్యత్తులో వస్తువుల ధరలు తగ్గుతాయని భావించినట్లయితే అదేవిధంగా వ్యాపారులు డిమాండ్ తగ్గుతుందని భావించినట్లయితే ఇట్లాంటి పరిస్థితులలో ఆర్థిక తిరోగమన దశ ఆర్థిక మాంద్యదశలు ఏర్పడతాయి. అదేవిధంగా వ్యాపారులలో ప్రధానంగా వ్యాపారులలో భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని భావించినట్లయితే ఉత్పత్తి ఉద్యోగిత పెరిగి ఆదాయాలు పెరిగి అందువలన ఆర్థిక సౌభాగ్య దశ ఆర్థిక విస్తరణ దశలు ఏర్పడతాయి. ఇక గుణక ప్రభావం. ఆదాయంలో పెట్టుబడిలో పెరుగుదల వలన ఆదాయం కొన్ని రెట్లు పెరుగుతుందనే విషయాన్ని మనకు గుణకం తెలియజేస్తుంది. గుణక ప్రభావం వలన ఆర్థిక పురోగమన ఆర్థిక సౌభాగ్య దశలు ఏర్పడతాయి. అయితే గుణకానికి వ్యతిరేక దిశలో పనిచేసేటటువంటి శక్తి కూడా ఉంటుంది. అంటే ఆ విధంగా చూసినప్పుడు పెట్టుబడి తగ్గితే ఆదాయం కొన్ని రెట్లు తగ్గుతుంది, అందువలన ఆర్థిక తిరోగమన ఆర్థిక మాంద్యదశలు ఏర్పడతాయి. అదేవిధంగా వేగత్వరణ ప్రభావము. ఆదాయంలో పెరుగుదల వలన వినియోగ ప్రధానంగా పెట్టుబడిలో ఏర్పడే పెరుగుదలను మనం వేగత్వరణము అంటాము. ఆదాయం పెరగడం వలన పెట్టుబడులు పెరిగితే అది ఆర్థిక విస్తరణకు సౌభాగ్య దశలకు దారితీస్తుంది. అదేవిధంగా ఆదాయం తగ్గితే పెట్టుబడి వ్యయం తగ్గుతుంది, అందువలన ఆర్థిక మాంద్యదశలు ఆర్థిక తిరోగమన దశలు ఏర్పడతాయి. ఇవి వ్యాపార చక్రాలు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణాలు. ఇక వ్యాపార చక్రాల ప్రభావాలను పరిశీలించినట్లయితే ఉద్యోగితలో మార్పులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆర్థిక సౌభాగ్య దశ ఆర్థిక విస్తరణ దశల్లో ఉద్యోగిత పరిస్థితులు మెరుగ్గా ఉండగా ఆర్థిక తిరోగమన ఆర్థిక మాంద్యదశల్లో నిరుద్యోగిత ప్రబలిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక పరపతి.
ఆర్థిక విస్తరణ ఆర్థిక సౌభాగ్య దశల్లో పరపతి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది అందువల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా విస్తరిస్తాయి అయితే ఆర్థిక మాంద్య దశలో ఆర్థిక తిరోగమన దశల్లో పరపతి లభ్యత తగ్గిపోతుంది అందువల్ల పరపతి లభ్యత తగ్గి ఉత్పత్తి వ్యాపార కార్యకలాపాలలో తీవ్రమైనటువంటి తగుదల ఏర్పడుతుంది ఇక డిమాండ్ ఆర్థిక మాంద్య దశలో డిమాండ్ చాలా తగ్గిపోతుంది డిమాండ్ తగ్గడం వల్ల మరింత ఉత్పత్తి ఉద్యోగితలు తగ్గిపోతాయి ఆర్థిక సౌభాగ్య దశలో విస్తరణ దశల్లో డిమాండ్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఉత్పత్తి ఉద్యోగితలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక లాభాలు ఆర్థిక మాంద్య దశలో ఆర్థిక తిరోగమన దశలో లాభాలు కనిష్ట స్థాయిలో కొనసాగుతూ ఉంటాయి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తుంటాయి ఆర్థిక సౌభాగ్య దశలో ఆర్థిక విస్తరణ దశలో లాభాలు ఎక్కువగా వస్తుంటాయి లాభాలు ఉత్పత్తి వ్యాపార కార్యకలాపాలను నిర్ణయించే ముఖ్యమైన అంశాలలో ముఖ్యమైనవి ఇక ద్రవ్యోల్బణం ఆర్థిక సౌభాగ్య దశ ఆర్థిక విస్తరణ దశలలో ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొని ఉండగా ఆర్థిక తిరోగమన దశ ఆర్థిక మాంద్య దశల్లో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి ఉండటాన్ని ఏర్పడతాయి ఈ విషయాన్ని మనం గమనించవచ్చు ఇక అనిశ్చితి పరిస్థితులు వ్యాపార చక్రాలలో అంటే ఉత్పత్తి వ్యాపార కార్యకలాపాల్లో ఏర్పడేటటువంటి ఈ హెచ్చుతగ్గులు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికి దారితీస్తాయి అనిశ్చితి వ్యాపార అంటే ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి చాలా విఘాతాన్ని కలిగిస్తుంది ఇక వ్యాపార చక్రాలు ఒక రంగంలో ఏర్పడినప్పుడు అవి ఇతర రంగాలకు కూడా వ్యాపించటం అదేవిధంగా ఇతర ఆర్థిక వ్యవస్థలకు కూడా వ్యాపించడాన్ని మనం గమనించవచ్చు అయితే ఈ వ్యాపార చక్రాలను నియంత్రించడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలను పరిశీలించినట్లయితే ప్రధానంగా వ్యాపార చక్రాలు అనేవి ద్రవ్యానికి సంబంధించిన అంశాలు కాబట్టి ద్రవ్య విధానం ద్వారా వ్యాపార చక్రాలను కొంత నియంత్రించవచ్చు ప్రధానంగా ద్రవ్య సప్లైలో మార్పులు చేయడం ద్వారా వ్యాపార చక్రాలను నియంత్రించవచ్చు ఆర్థిక సౌభాగ్య దశలో ద్రవ్య సప్లైని కొంత నియంత్రించవలసి ఉంటుంది అంటే తగ్గించవలసి ఉంటుంది అదేవిధంగా ఆర్థిక తిరోగమన ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ద్రవ్య సప్లైని పెంచవలసి ఉంటుంది అయితే ద్రవ్య విధానం అంతగా వ్యాపార చక్రాలను నియంత్రించలేదనే విషయం మనకు ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే అవగతమయ్యే విషయం ఇక వడ్డీ రేట్లలో మార్పులు వ్యాపార చక్రాల నియంత్రణకు వడ్డీ రేట్లలో మార్పులు కూడా దోహదపడతాయి ప్రధానంగా ఆర్థిక తిరోగమనం ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వడ్డీ రేట్లను తగ్గించటం ఆర్థిక సౌభాగ్య దశలో వడ్డీ రేట్లను పెంచడం ద్వారా వ్యాపార చక్రాలను నియంత్రించగలుగుతాము మొత్తం మీద ద్రవ్య విధానం వ్యాపార చక్రాల నియంత్రణకు అంతగా అనుకూలమైనది కాదు ఇక కోసే విధానం ప్రభుత్వ వ్యయం ప్రభుత్వ పెట్టుబడి ప్రభుత్వ రుణాలను సంబంధించిన అంశాలను మనం కోసే విధానం అంటాం వ్యాపార చక్రాలను నియంత్రించటకు కోసే విధానం కొంతవరకు బాగా ఉపయోగపడుతుంది ఇక ఇందులో భాగంగా వ్యాపార చక్రాల్లో ప్రభుత్వ వ్యయం లేదా ప్రభుత్వ పెట్టుబడి ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తుంది ప్రధానంగా ఆర్థిక మాంద్యం ఆర్థిక తిరోగమన దశల్లో ప్రభుత్వ వ్యయంని పెట్టుబడిని పెంచవలసి ఉంటుంది ఈ అంటే ఆర్థిక తిరోగమనం ఆర్థిక మాంద్య కాలంలో ప్రైవేటు పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులు ముందుకు రారు కాబట్టి అంటే లాభాలు చాలా కనిష్ట స్థాయిలో ఉంటాయి కాబట్టి ఎవరూ ముందుకు రారు కాబట్టి ఈ స్థితిలో ప్రభుత్వ వ్యయం లేదా ప్రభుత్వ పెట్టుబడిని పెంచడం ద్వారా సమిష్టి డిమాండ్ను పెంచి సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల ఆదాయాలు ఉత్పత్తి ఉద్యోగితలలో క్రమంగా ఆ వృద్ధిని లేదా క్రమంగా ఆశించిన స్థాయిలో పెరుగుదలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వ పెట్టుబడికి ప్రభుత్వ వ్యయానికి కూడా కొన్ని పరిమితులు ఉండటాన్ని మనం గమనించవచ్చు ఇక పన్నుల విధానం ప్రధానంగా పన్నుల విధానం వ్యాపార చక్రాల నియంత్రణకు ఉపయోగపడుతుంది ఇక ఆర్థిక మాంద్యం ఆర్థిక తిరోగమన దశలు ఉన్నప్పుడు పన్ను రేట్లను తగ్గించవలసి ఉంటుంది అందువలన పన్ను రేట్లు తగ్గితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్ పెరిగి తద్వారా ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఆర్థిక సౌభాగ్య దశ ఆర్థిక విస్తరణ దశల్లో ప్రధానంగా ప్రత్యక్ష పన్నులను ఎక్కువగా ప్రత్యక్ష పన్నుల మీద గురిపెట్టి ప్రత్యక్ష పన్నులను ఎక్కువగా వసూలు చేయడం ద్వారా ఆర్థిక విస్తరణకు కొంత అంటే అసమానతలు లేని ఆర్థిక విస్తరణకు కొంత
దోహదం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ధరల నియంత్రణ. వ్యాపార చక్రాలలో ప్రధానంగా ధరల నియంత్రణ విధానాన్ని అవలంబించి వ్యాపార చక్రాలను కొంతవరకు నిరోధించవచ్చు. ఇక ఆర్థిక మాంద్య దశలో ప్రధానంగా ధరలు చాలా వరకు తగ్గిపోయి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వాటికి మద్దతు ధరలను, కనీస మద్దతు ధరలను ప్రకటించి ఆ మద్దతు ధరలకు వాటిని కొనుగోలు చేయడం ద్వారా లేదా వాటికి ప్రధానంగా సబ్సిడీలు అందించడం ద్వారా, ఉత్పత్తి వ్యయంలో కొంత ప్రభుత్వం భరించడం ద్వారా, తర్వాత రేషనింగ్ పద్ధతి ద్వారా వాటిని అందించడం ద్వారా కొంతవరకు ఈ మాంద్య దశ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత అంతర్జాతీయ చర్యలు. వ్యాపార చక్రాలు ప్రధానంగా ఒక రంగం నుండి మరొక రంగానికి, అదేవిధంగా ఒక దేశం నుండి మరొక దేశానికి విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి అంతర్జాతీయ చర్యలు కూడా వ్యాపార చక్రాల నియంత్రణకు అవసరం అవుతాయి. ప్రధానంగా ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు, ఇవి వీటి సహకారంతో కొంతవరకు వ్యాపార చక్రాలను నియంత్రించవచ్చు. అదేవిధంగా అంటే ఈ ఏ దేశాల్లో అయితే ఆర్థిక మంద పరిస్థితులు ఉన్నాయో ఆ దేశాలకు విరివిగా ద్రవ్య సహాయం చేయటం, ఆ దేశాలలో పెట్టుబడి పెంచేటటువంటి వాతావరణాన్ని కల్పించడం, పెట్టుబడికి ఊతం ఇవ్వటము, ప్రభుత్వాలకు అవసరమైనటువంటి రుణ సదుపాయం కల్పించడం ద్వారా ఆ దేశాలు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేటట్లు చూడడం ద్వారా వ్యాపార చక్రాలు ఒక దేశం నుంచి మరొక దేశానికి విస్తరించకుండా కొంతవరకు కట్టడి చేయగలుగుతాము. ఇవి వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి కారణాలు మరియు వ్యాపార చక్రాల ప్రభావాలు, వ్యాపార చక్రాల నియంత్రణ చర్యలకు సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ.